బ్రెస్ట్ క్యాన్సర్ ను జయించాలంటే మహిళల్లో అవగాహన పెరగాలని సినీ నటి ప్రియశ్రీ అన్నారు. విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన అవేర్నెస్ వాక్ ను ఆమె ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలతో సమాజంలో అవగాహన పెంచొచ్చని ప్రియశ్రీ అభిప్రాయపడింది. క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు చెప్పారు. I think it plays a very key role because a correct and a timely information is like half war won already. We women tend to ignore our own body, our own health. So it is very important that we pay attention to awareness and knowledge because breast cancer is one of the most common cancer in women in both India and Western countries. అమెరికన్ ఆంకాలజీ అనేది విజయవాడలో 2015లో స్టార్ట్ అయింది. దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఒక పేషెంట్ ట్రీట్ చేయటం అంటే డయాగ్నోస్ వచ్చిన పేషెంట్ ట్రీట్ చేయటం కాకుండా ముందుగానే దానికి అవగాహన కల్పించడం అనేది మా ఉద్దేశంగా అందరూ దీన్ని ఇంకా ముందు ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లేసి ప్రజలకి అవగాహన ఎక్కువ కల్పించేసి దానివల్ల అంటే జబ్బును ముందుగా డిటెక్ట్ చేసినందు వల్ల మనకి ప్రాణాపాయం ఉండదు, అంటే పూర్తిగా 100% నయం చేయొచ్చు, అట్లాగే ఆర్థికంగా కూడా చాలా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్.